अनेक సంవత్సరాలుగా భూమి పుట్టినది మొదలుకొని మనిషి జాతి మనుషులు పుడుతున్నారు చస్తున్నారు వారి పిల్లలు ఎదుగుతున్నారు పుడుతున్నారు చస్తున్నారు పుడుతున్నారు చస్తున్నారు ఇలా కొన్ని వేల కోట్ల సంవత్సరాలు గడిచాయి అయితే మనిషికి ప్రశ్నగా మిగిలిపోతున్న సమాధానం లేకుండా మిగిలిపోతున్న ప్రశ్న ఏంటి అంటే అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతది గమనించాలి అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతది అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఒక్కొక్క దేశం వారు లేదా ఒక్కొక్క మతం వారు లేదా ఒక్కొక్క ఆచార ప్రకారంగా నివసిస్తున్న వారు చనిపోయిన తర్వాత ఉండే లోకాన్ని గురించి చనిపోయిన తర్వాత వెళ్ళే ప్రదేశాన్ని గురించి ఒక్కొక్కలాగా వివరించారు ఎవరు ఎలా వివరించినప్పటికీ అందరి అభిప్రాయాల్లో రెండు మెదులై ఒకటి స్వర్గం ఇంకోటి 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 నరకం సరే బాగుంది రెండు ఉంటాయి అవి ఎలా ఉంటాయి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి అక్కడ అసలు ఏం జరుగుతది ఇది ఒక ప్రశ్న దీనికి కూడా నానా మతాల వారు ఒక్కొక్క సమాధానం చెప్పుకుంటూ వచ్చారు ఒక ఆయన అంటాడు చనిపోయిన తర్వాత ఏముంటదరా నువ్వు అక్కడికి వెళ్తావు కదా ఇక్కడ చాలా మంది అమ్మాయిలు చూసావు కదా ఏది నీ వైపు చూడలేదు నువ్వు చనిపోయిన తర్వాత అక్కడ అప్సరసలు ఉంటారా డాన్సులు వేస్తూ ఉంటారు వాళ్ళని కూర్చొని హాయిగా చూడొచ్చు వాళ్ళని నీ వైపు చూస్తారన్నాడు అంటే భూమి మీద ఉన్న కామము అక్కడ కూడా ఉంటుంది అని అంటున్నాడు ఇంకొక ఆయన అన్నాడు చచ్చిపోయిన తర్వాత ఏం లేదయ్యా అంటే ఎక్కడ సారాదాగు మత్తులో తిరుగు అక్కడ వెళ్ళిన తర్వాత ఏముంటుంది ఏముంటుంది అదే ఉంటుంది అన్నట్టుగా మనిషికి భూమి మీద ఏ లోకాశలు అయితే ఉన్నాయో ఇవన్నిటిని మీరు వదలక్కర్లా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ అయి కూడా ఉంటాయి అని చెప్తూ వచ్చారు అన్ని చెప్తూ వచ్చారు మెట్టుకు ఏ మతం వారు ఏ ఆచార ప్రకారంగా చెప్పినా అందరూ చెప్పిని చూస్తే భూమి మీద ఉన్నదే అక్కడ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ యేసుక్రీస్తు ఈ క్రైస్తవ్య మార్గములో చెప్పిన రీతి ఎలాగుంది అని అంటే ఎక్కడ చనిపోయిన తర్వాత నిత్య జీవము ఉంది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏ మతంలోనూ ఎక్కడ చెప్పబడనట్లుగా యేసు ప్రభు మాత్రం చెప్తున్నాడు ఈ లోకాన్ని సృష్టించిన ఏకైక తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు మీరు చనిపోయిన తర్వాత అక్కడ నాతో ఉంటారు అక్కడ ఆరాధన తప్పితే మరి ఇంకేమి ఉండదు అక్కడ ఆకలి దప్పులు ఉండవు అక్కడ కన్నీరు ఉండదు అక్కడ రాత్రి పగలు ఉండదు అది నిత్యానంద గృహము అక్కడ నిత్య జీవము దేవునికి స్తోత్రం హల్లెలూయా మరి నిత్య జీవానికి ఎలా వెళ్ళాలి అనేది ఒక ప్రశ్న ఈ నిత్య జీవానికి ఎలా వెళ్ళాలి ఈనాడు మనుషులు మా అమ్మ నమ్ముకుందండి మేము వెళ్ళిపోతున్నాం మా తాత చెప్పాడండి ఇదిగో ఈయన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నాం ఇదిగోనండి ఎవరో వచ్చి రంగు బట్టలు వేసుకుని అంటున్నాడండి నేనే దేవుణ్ణని అది పట్టుకుపోతున్నాం ఎవడో గట్టిగా జుట్టు పెంచి పెద్ద జుట్టు పెంచి ఇదిగో నేనే దేవుణ్ణి అన్నాడండి అది పట్టుకుని పోతున్నాం ఎవడో వచ్చి నోట్లో నుంచి రెండు రాళ్ళు తీసాడండి అన్ను పట్టుకుపోతున్నాం ఎవడో నిత్య జీవిస్తాడు ఎవడో నిత్య జీవిస్తాడని ఎవడిని పట్టుకుని ఒక్కొక్కడు వెళ్ళిపోతున్నాడు కానీ అసలు చనిపోయిన తర్వాత మనకు నిత్య జీవం ఇస్తానన్న వాడు మనం చనిపోయిన తర్వాత వెళ్ళే ప్రదేశంలో ఉన్నాడా లేదా అనేది ఆలోచించండి అనేది ఆలోచించట్ల అసలు నిత్య జీవం ఇస్తానన్న వాడు మన కొరకు ఏమన్నా చేశాడా అనేది ఆలోచించట్ల ఒకటి చనిపోయిన తర్వాత మనం నమ్ముకున్న వాడు అక్కడ ఉంటాడా లేదా అనేది ఆలోచించట్ల ఇంకొకటి అసలు చనిపోయిన తర్వాత ఆ నిత్య జీవం మనకి ఇవ్వడానికి ఆయన మన కొరకు ఏమన్నా చేశాడా లేదా ఇది ఆలోచన చెయ్యట్ల ఈనాడు గ్రామంలో ప్రకటిస్తూ నేను చెప్తున్నాను అసలు దైవాన్ని ఎవరైనా ఎందుకైనా నమ్ముకోవాలని ఆశపడితే ఈ భూమి మీద ఉన్నప్పుడు బతికే బతుకు కోసం కాదు నమ్ముకోవలసింది ఒక విషయం గమనించండి ఈ భూమి మీద బ్రతికే అప్పుడు కావలసిన అవసరాల కోసం అయితే ఈ భూమి మీద బ్రతికే అప్పుడు కావలసిన డబ్బు కోసం అయితే ఈ భూమి మీద బ్రతికే అప్పుడు కావలసిన ఆరోగ్యం కోసం అయితే అసలు దేవుడు మనకు అవసరం లేదు ఒకటి అర్థమవుతుందా నా మాట అర్థమవుతున్నాయి నా మాటలు డబ్బు కోసం ఒకడున్నాడు ఆరోగ్యం కోసం ఒకడున్నాడు అక్కడికి పోతే డబ్బు వస్తుంది ఇక్కడికి వస్తే ఆరోగ్యం వస్తుంది ఇలా చాలా సెక్టర్లకి చాలా మంది ఉన్నారు వారు అసలు దేవుడిని ఎవడైనా ఎందుకు నమ్ముకోవాలండి
ఆలోచన చేయాలి. చాలా మంచి మాటలు చెవిని పెట్టండి. అసలు దేవుణ్ణి ఎవరైనా ఎందుకైనా ఎందుకు నమ్ముకోవాలి అని అంటే, నీ ప్రాణం ఎప్పుడు ఊడిపోద్దో తెలియదు గనక అసలు నువ్వు పోయిన తర్వాత ఎక్కడికి పోతావు? అక్కడ నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నాడా? అక్కడ నీ బ్రతికేంటి? నువ్వు చనిపోయిన తర్వాత వెళ్ళే లోకంలో నీ పరిస్థితి ఏంటి? అది తెలుసుకోవడానికి దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు ఈ గ్రామ ప్రజలతో నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఇక్కడ ఈ భూమి మీద వరకే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత చావు లేని జీవితాన్ని, బాధ లేని జీవితాన్ని, కన్నీరు లేని జీవితాన్ని, దుఃఖము లేని జీవితాన్ని, నిత్యానందం ఉండే గృహంలో జీవించడానికి యేసు ప్రభుని నమ్ముకోవాలి. ఆయన్ని ప్రకటిస్తున్నాను ఈ రోజున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.